హాయ్ ఫ్రెండ్స్, దసరా నవరాత్రి నైవేద్యాలలో మూడవ రోజు అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నాన్ని తయారు చేద్దాం. ఈ కొబ్బరి అన్నాన్ని గుడిలో ప్రసాదంలాగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గ్లాసు రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన రైస్ని వెడల్పుగా ఉన్న ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దీనిలో 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ పప్పు వేసుకోవాలి. వీటిని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత 10 జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయల్ని ముక్కలుగా చేసి వేసుకోవాలి. వీటిని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిటికెడు, ఇంగువ వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి. దీన్ని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రైస్కి, ఈ తాలింపుకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. దీన్ని ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన రైస్లో ఈ తాలింపుని వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు మొత్తాన్ని రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఎంతో ఈజీగా చేసుకునే నవరాత్రి నైవేద్యం కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. ఈ దసరా నవరాత్రుల్లో ఈ కొబ్బరి అన్నాన్ని మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం దీప్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.